హలో వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో ఒక డెలీషియస్ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అదేంటంటే గోట్ లెగ్స్ అండ్ హెడ్ కర్రీ అండి. అది మటన్ పాయ అంటారు కదా, అది చాలా ఈజీగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. పదండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను బాగా క్లీన్ చేసుకున్న గోట్ హెడ్ అండ్ లెగ్స్ తీసుకున్నానండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను, 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, అండ్ 1 స్పూన్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇది బాగా మిక్స్ చేసుకుని 1 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా తీసుకోవాలండి. ఎండు కొబ్బరి, ధనియాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, గార్లిక్, ధనియాలు అండ్ గసగసాలు. ఈ మసాలాని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలండి. ఇది ఇప్పుడు మనం స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుందాం. ఇందులో క్రిస్టల్ సాల్ట్ వేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను పేస్ట్ కింద. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఒక బిగ్ టొమాటో వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మటన్ పీసెస్ వేస్తున్నానండి. ఇది 1 అవర్ మనం మ్యారినేట్ చిప్స్ పెట్టుకున్న మటన్ పీసెస్ అండి ఇవి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1-2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అండ్ కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకుని ప్రెషర్ కుక్కర్లో 10 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 విజిల్స్ ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఇది ఒక 10 మినిట్స్ ఇలా మరిగిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా చూసారా ఎంతో యమ్మీగా అండ్ ఈజీగా ఉంది కదండి ప్రాసెస్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే